ఇంట్లోకి రాగానే ముందు ఈ కుర్చీని గమనించాను. ఇది స్పెషల్ చైర్, బ్యూటిఫుల్గా ఈ షాల్ అది కప్పుందని. ఇది మీరే ఏర్పాటు చేసుకున్నారా మీకు, అంటే ఇస్ ఇట్ అ స్పెషల్ సీట్? దీనికి ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఉందా అండి? అంటే పూజలు చేస్తున్నాను కాబట్టి ఎక్కువ, ఐ ప్రిఫర్ దట్ ఆ సీట్ కొంచెం ఒక పవిత్రతని మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది పెద్దలు చెప్పారు, నాకు అది అనిపించింది. సో అది అలా కంటిన్యూస్ సాధారణంగా చేశాము, అది పర్మనెంట్ అయిపోయింది అలాగే. అలాగే ఎప్పుడు మీరు నడుస్తూ ఉంటే, మీరు వస్తూ ఉంటే కూడా ఒక ఆరా మీలో కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఆ పూజలు మీ జీవితంలోని ఎక్స్పీరియన్స్ అంతా కాచి వడబోసినట్టు వచ్చి ఉంటుంది మీకు అనిపిస్తోంది. మిమ్మల్ని యాక్చువల్లీ పలకరించేటప్పుడే రోహిణి గారు అని పలకరిద్దాం అనుకున్నాను. నాకు చాలా ఇష్టం రోహిణి గారు అంటే. చంద్రుడు గారి ప్రియరాలు రోహిణి గారు. రోహిణి గారు రోహిణి నక్షత్రం. సో అందుకని నా క్లాస్మేట్స్ చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు రోహిణమ్మ రోహిణమ్మ అని మాట్లాడతారు, పిలుస్తారు. మీరు అంత పెద్ద పేరు అసలు మీకు ఎలా వచ్చింది? అమ్మ నాన్నగారు పెట్టిన పేరేనా, అంటే అంత నాలుగు పేర్లు కలిసిన ఒక పొడవాటి పేరు? లక్ష్మీ, కృష్ణవేణి, రోహిణి, పార్వతీ, దేవి. అవును, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. లక్ష్మీ మా అమ్మమ్మ గారు పెట్టారు, అమ్మమ్మ గారు అమ్మ కలిసి. శుక్రవారం పుట్టాను కాబట్టి లక్ష్మి. కృష్ణవేణి అనేది కృష్ణ జయంతిలో పుట్టాను కాబట్టి కృష్ణ జయంతి. రోహిణి నక్షత్రంలో పుట్టాను కాబట్టి రోహిణి. పార్వతీదేవి వచ్చి మా అమ్మగారు నేను కడుపులో ఉన్నప్పుడు, ఇక్కడ కపాలీశ్వర గుడి అని ఒకటి ఉంది, పెద్ద శివుడు గుడి, అక్కడ వృక్షం కింద కూర్చుని పూజ చేసేవారట. సో ఆవిడ ఒక బ్లెస్సింగ్స్లో నేను పుట్టానని చెప్పేసి లాస్ట్లో పార్వతీదేవి. మెయిన్గా నక్షత్రం రోహిణి కాబట్టి రోహిణమ్మ రోహిణమ్మ అని పిలుస్తాం. సరే, మీకు జయచిత్ర గారిగా నామకరణం ఎలా జరిగిందో ఎలాగో మాట్లాడతాం, బట్ మీరు చిన్నప్పుడు అమ్మగారు నటి అన్న విషయం కూడా తెలుసు అందరికీ. సో అమ్మగారు నాన్నగారు ఇద్దరు మీ నటనని ప్రోత్సహించేవారా? చాలా, ఎందుకంటే నాట్యం నేర్చుకున్నాను నేను. మా అమ్మమ్మ గారు నాతోటే వచ్చేవారు, సుబ్బలక్ష్మి గారు. సో చిన్నప్పుడు నా 5వ ఏట నుంచి భరతనాట్యం, కూచిపూడి రెండు నేర్చుకున్నాను. అది నన్ను ట్రావెల్ చేపించి సినిమాకి. ఇంకా సినిమాకి వచ్చిన తర్వాత కరెక్ట్ అయిన చేతుల్లో పడ్డాను. నా టాలెంట్స్ లోపల ఉందనేది గుర్తించే ఒక పెద్ద మహానుభావులు కేఎస్ గోపాలకృష్ణ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి, నా జాతకం చూసి, రోహిణి నక్షత్రంలో పుట్టింది కాబట్టి చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది తన జాతకం వల్ల, దానివల్ల. అండ్ సో జయము చిత్రము, జయం అంటే విక్టరీ, చిత్రం అంటే సినిమా, ఇవి రెండు కలిపి జయ చిత్రాన్ని నేను నామకరణం చేస్తాను అని చెప్పి ఆయన. అలా అలా మొదలైంది మీ ప్రయాణం. కానీ భరతనాట్యం నాట్యం నేర్చుకోవాలి, కళలు పట్ల ఇవన్నీ ఆసక్తి అభిరుచి నాన్నగారికి ఉండేదా అమ్మగారికి ఉండేదా? అమ్మ అమ్మకి ఎక్కువ ఉండేది, మా అమ్మమ్మ గారికి ఇంకా ఎక్కువ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా చలాకీగా చేసేసేదాన్ని, ఒక మ్యూజిక్ చూస్తే ఎగిరేదాన్ని, ఇప్పుడు మా మనవరాలు ఎగిరేలాగా అలా ఎగురుతూ ఉండేదాన్ని అనమాట. సో ఆ బంతిలాగా ఎగరడం చూసి చూసి డ్యాన్స్లో పెట్టారు. ఇంకా అలా అలా గ్రాస్ప్ చేస్తాను, అది చూసి ఆ డ్యాన్స్. ఇప్పటి వరకు నేను 1000 ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చాను. అయ్యే బాబోయ్, 1000 పర్ఫార్మెన్సెసే? ఎస్, అమ్మో. నా డ్యాన్స్ బ్యాలే చేశాను శక్తిలీల అని, కూచిపూడి భరతనాట్యంలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కూచిపూడి వెంపటి వారి శిష్యురాల మీరు, అంటే చెన్నైలో మద్రాసులో ఉన్న వాళ్ళందరూ వారి దగ్గర నేర్చుకున్నారు? వెంపటి గారి దగ్గర కొంచెం నేర్చుకున్నాను, తర్వాత నాట్యాచార్య ఎంఎస్ శైవా గారు అని చెప్పేసి ఆయన దగ్గర అరంగేట్రం చేశాను, శివాజీ గారి ప్రిసైడ్ చేశారు నా 10వ ఏట్లో.